फ्रेंड्स वेलकम टू माय चैनल मंची डेलिशियस ईद स्पेशल तो मैं मुंदुकु वच्चेसानु चाला टेस्टीगा सिंपल गा रमजान स्पेशल शीर कुर्मा एला चेयालो ई रोजु नेनु मा वीडियोलो चूपिंचेस्तानु सो यम्मी अंड डेलिशियस गा चाला बागुंटुंदन्नमाट हाट हाट गा कूडा तिनोच्चु चल्लगा कूल गा कूडा सर्व चेसुकोनि तिनोच्चु चाला बागुंटारु मीरु चेसुकोनि तिन्नट्लयिते फिदा अतर अंत टेस्ट उ वीडियो एवरना क्रोत चूंत सब्सक्राइब चुस्को अलागे मा वीडियो नचते लाइक चेंदी शेर चेंदी इंत डेलिशियस शीर कुर्मा मनमुपुडु एला चेस्कोवालो मेन प्रोसेस लोकि वेल्दामा। सूपर डेलिशियस मिस् चेयकुंडा कंपलसरी प्रिपेर चेसुकोंडी। ना प्रिपरेशन मेथड लोकि वेल्लिपोदामु। ఈ షీర్ కుర్మా కావాల్సిన ఈ డ్రై నట్స్ అన్నమాట బాదం ఒక 15 జీడిపప్పు ఒక 15 ఎండు ఖర్జూరం ఒక 4 తీసుకున్నాను అలాగే ఒక 10 15 పిస్తా పప్పులు తీసుకొని హాట్ వాటర్ వేసుకొని 4 టు 5 అవర్స్ నానబెట్టుకోవాలి। ఒకవేళ మీరు ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారనుకో ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోండి। అలా సోక్ చేసుకున్న డ్రై నట్స్ తో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీకి మంచిది అన్నమాట। నేను అన్ఎక్స్పెక్టెడ్ గా చేశాను కాబట్టి హాట్ వాటర్ లో సోక్ చేసుకుంటున్నాను। ఇలాగ నానబెట్టిన తర్వాత పైనున్న పొట్టు మాత్రం తీసుకోనేయాలి। చూసారుగా చక్కగా పైనున్న పొట్టు మాత్రం తీసుకునేసాను। ఆ 5 అవర్స్ ఆఫ్టర్ దీని సన్నగా చాప్ చేసి చేసుకోవాలన్నమాట కిర్కి। చూసారు కదా ఈ షీర్ కుర్మాకి చాప్ గా చేసి పెట్టుకున్న ఈ డ్రై నట్స్ రెడీ అయిపోయినాయి। చాలా హెల్తీకి మంచిది ఇలా డ్రై నట్స్ తో మనము కీర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది। ఈ షీర్ కుర్మా కావాల్సిన సేమియా అండి ఇది చాలా థిన్ గా ఉంటుంది నార్మల్ సేమియా లాగా ఉండదు। దీన్ని మనము నేతిలో వేసి లో ఫ్లేమ్ లో చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట। చాలా డెలిషియస్ గా ఉంటుంది కీర్ అనేది। ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ పోదాం। బండల్ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను। ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా చక్కగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుందాం। చాలా టేస్టీగా ఉంటుంది। చాలా మంది పచ్చిదే వేసి సర్వ్ చేసుకుంటారండి। ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది। మధ్యలో క్రంచీ క్రంచీగా తగులుతూ డ్రై నట్స్ చాలా బాగుంటాయి। ఇందులోకే చిలోంజి పప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకునేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు మనము చక్కగా ఫ్రై అయిపోయిన ఇవన్నీ ఒక ప్లేట్ కి తీసుకునేద్దాము। సూపర్ గా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకే మనం ఒక 10 15 ఎండి ద్రాక్ష వేసి ఫ్రై చేసుకొనేసి దీని కూడా తీసి వేరే ప్లేట్ లో పెట్టుకొనేసి సేమియా వేసి చక్కగా లో మంట మీదే జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండి సేమియాని ఫ్రై చేసుకోవాలన్నమాట। ఎందుకంటే మాడిపోయింది అనుకో కీర్ పాడైపోతుంది కదా। ఇప్పుడు సేమియా వేసేసి చక్కగా తొందరగా ఫ్రై అయిపోతుందండి ఈ సేమియా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి రిమైనింగ్ మెథడ్ ఏంటో చూద్దాము। నేను ఆల్్రెడీ లాస్ట్ ఇయర్ రంజాన్ స్పెషల్ డబుల్ కా మీఠా వీడియో పెట్టానండి దాని డిస్క్రిప్షన్ లో పెడతాను వీలైతే దాన్ని కూడా చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఇలాంటి ఎన్నో డెలిషియస్ వీడియోస్ మా ఛానల్లో పెడుతూ ఉంటాము మమ్మల్ని ఎంకరేజ్ చేయండి। తర్వాత ఒక స్టీల్ గిన్నె ఇలాగ పెట్టుకొని పెట్టే ముందు ఇలా గిన్నె కడిగి పెట్టండి। ఎందుకంటే అలా కడిగి పెట్టడం వల్ల మన పాలు బాయిల్ అయ్యేటప్పుడు అడుగు అంటకుండా చక్కగా బాయిల్ అవుతాయి। ఇప్పుడు నేను అందులోకి 1 లీటర్ పాలు యాడ్ చేస్తున్నాను। ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను మీకు నచ్చితే ఏ పాలైనా వాడుకోవచ్చు। ముస్లిమ్స్ ఫ్యామిలీస్ చక్కగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు కదా ఉపవాసాలు చేస్తారు కదా వాళ్ళు మళ్ళీ
వాళ్ళకి బాగా నీరసం వస్తుంది ఫాస్టింగ్ వలన. ఖచ్చితంగా ఇలాంటి హెల్తీ హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే వాళ్ళు రీగెయిన్ అవుతారు అన్నమాట ఎనర్జీని. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాల్ని చక్కగా అరగంట గడ్డ కలుపుకుంటూ ఈ పాల్ని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు మనము చక్కగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు అందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ వేశాను. ఇది పూర్తిగా ఆప్షనలే, కొంచెం లుక్ అపీరెన్స్ కోసం వేశానండి. కలర్ లైట్గా లైట్ ఎల్లోష్ వస్తుంది కాబట్టి, మీ దగ్గర లేకపోతే చిటికెడు కన్నా తక్కువ పసుపు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు, అలాగే కూడా చేసుకోవచ్చు కీర్. ఇప్పుడు ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ నేను ఒక 300 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మీరేం ఫీల్ అవ్వనక్కర్లా, 250 గ్రామ్స్ పంచదార యాడ్ చేసుకోండి. చక్కగా కలుపుకోండి. 1 లీటర్ పాలకి 250 గ్రామ్స్ షుగర్ కరెక్ట్ స్వీట్ సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. చక్కగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ చక్కగా ఈ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ చక్కగా ఉడికించుకున్నారనుకోండి, ఆ టేస్ట్ అనేది చాలా రిచ్గా తయారవుతుంది అన్నమాట. చూసారు కదా రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా తయారవుతుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా ఇవి కూడా ఉడికించుకుందాం చక్కగా. ఇది ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష ఉంది కదా, అది కూడా వేసేసి కలుపునేద్దాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా ఉంది కదా, అది వేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉడికించి కీర్ని ఆఫ్ చేసేయాలి. ఈ సేమియా చాలా పలచగా ఉంటుందండి, తొందరగా ఉడికిపోతుంది. జస్ట్ అలా వేయడం ఆఫ్ చేయడం అనగా ఉంటుంది, చక్కగా ఉడికిపోతాయి. నేను కొంచెం థిక్గా చేసుకున్నాను, మీరు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే 1 లీటర్ పాలకి 1/2 రోల్ సేమియా మాత్రమే వేయండి. నేను 1 రోల్ వేశాను, నాకు కొంచెం థిక్గా చేసుకున్నాను అన్నమాట. నేను చక్కగా ఈ సేమియా వేసిన తర్వాత జస్ట్ ఒక 3 మినిట్స్ చాలండి, ఎక్కువ ఉడికించద్దండి, ఓకేనా. ఇప్పుడు ఇందులోకి కాసంత నెయ్యి వేసుకొని ఎలాచి పౌడర్ యాడ్ చేయండి. నేను ఆ ఎలాచి పౌడర్ వీడియో స్కిప్ అయ్యింది, ఎక్కడో మిస్ అయ్యింది, సారీ. ఆల్రెడీ నేను ఎలాచి పౌడర్ ఇందులో మిక్స్ చేసేసాను. ఇప్పుడు అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే సో యమ్మీ అండ్ డెలిషియస్ రంజాన్ స్పెషల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నెయ్యి వేసి బాగా చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో యమ్మీ అండ్ డెలిషియస్ ఇది స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయిపోయినట్టే. ఇంకా మన సర్వింగ్ బౌల్లోకి తీసుకునేద్దామా. చూసారు కదా కొంచెం నాకు చల్లారిన తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చిందండి. పైన నెయ్యి సర్వ్ చేసుకొని పిస్తా పప్పు బాదం పప్పు గార్నిష్ చేసుకొని తింటే వారెవ్వ అంటారు. కూల్ కూల్గా తినచ్చు, ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. చూసారు కదండి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేశానో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ ఫుల్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ప్లీజ్ ఏమనుకోకండి, మీ లైక్సే మాకు ఫుల్ సపోర్ట్ అన్నమాట. మధ్యలో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో యమ్మీ అండ్ డెలిషియస్
షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, కిచెన్లోకి వెళ్ళి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇలాంటి బోల్డ్ అన్ని రెసిపీస్ మా ఛానల్లో పెడుతూ ఉంటాం, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజే మాకు బూస్టప్ అన్నమాట. సో డెలిషియస్ షీర్ కుర్మా రెడీ అయిపోయినట్టే. అంతవరకు సర్వే జన సుఖనోభవంతు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.